కాప్రా సఫిల్గూడ చెరువులను సందర్శించిన రాజకొండ సిపి డిఎస్ చౌహాన్ ఐపీఎస్ మరి ఇతర అధికారులు కాప్రా సఫిల్గూడ చెరువులను సందర్శించిన రాజకొండ సిపి డిఎస్ చౌహాన్ ఐపీఎస్ మరి ఇతర అధికారులు కాప్రా సఫిల్గూడ చెరువులను సందర్శించిన రాజకొండ సిపి డిఎస్ చౌహాన్ ఐపీఎస్ మరి ఇతర అధికారులు అందరి గురించి ఆలోచించండి. మీలాగా జోష్, మీలాగా ఎనర్జీ, మీలాగా అదే అందరిలో ఉండదు కదా. ఇప్పుడు ఎంత పండుగ వర్షంలో తడిస్తే ఎప్పుడు అంటే మనకు అది బయటికి నిర్వాహకులందరితో సంప్రదించడం చాలా సంతోషంగా ఉన్నది. మీ అందరికి తెలిసిన విషయం, ఈసారి మనం చాలా త్వరగా చాలా అర్జీగా అన్ని తయారీ కూడా మొదలు పెట్టడం జరిగింది. ఇదే వీక్లో ఆల్మోస్ట్ ఇప్పటి నుంచి 2 వారం క్రితమే అన్ని డిపార్ట్మెంట్తో సహా విజిట్ చేయడం వల్ల చాలా సులభంగా సజావుగా ఈసారి మంచి అనుభవంతో అది గణేష్ నిమజ్జనం జరిగిపోతుంది మేము భావిస్తున్నాము. మరియు రాబోయే రోజులకి ఇంకా ఏమేమి చేయవచ్చు, పబ్లిక్కి ఏ విధంగా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అదేవిధంగా సజావుగా స్మూత్గా ఎలాంటి ఎక్కువ రష్ అవ్వకుండా ఎలా ఎలా చేసుకోవచ్చు, ఒక ఎగ్జిట్ ఎక్స్ట్రా నెక్స్ట్ ఇయర్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నాము. సో అలాంటివన్నీ కూడా చేస్తాం. అదేవిధంగా ఈ ట్రైన్కి నిమజ్జనం తీసుకుని రేపు గుడ్డగా చాలామంది వస్తారు కాబట్టి అది పెంచడానికి స్పెషల్ బుక్ కూడా ఇవాళ ఇప్పుడు జిహెచ్ఎంసీ అధికారులతో అందరితో కూడా మాట్లాడేసి సెట్ చేయడం జరిగింది. తప్పకుండా రేపటి నుంచి అది కూడా ఉంటుంది. ఇందాక వర్షం వచ్చింది కానీ ఇప్పుడు మంచిగా వాతావరణం ఉంది. అందరూ కూడా భక్తులు రావాలి. ఎవరైతే ఇవాళకి అనుకుని ఉన్నారో, ఇవాళ నిమజ్జనం చేయాలని అనుకున్నారు వాళ్ళు ఇక్కడ రావాలి, నిమజ్జనం చేయాలి. కొంతవరకు రేపు ఒక రెయిన్ ఫోర్కాస్ట్ చూస్తే రేపు మధ్యాహ్నం తర్వాత వర్షం ఉండే అవకాశం ఉంది. కనుక అది దృష్టిలో పెట్టుకొని మీ నిమజ్జనం ప్లాన్ చేస్తే మీ అనుభవం, మీ భక్తి, మీ నిమజ్జనంతో పాటు మీ ఆరోగ్యం కూడా చూసుకోవాలని భావిస్తున్నాను.